Jaipurlo 2023 Laadli Media and Advertisement Awards for Gender Sensitivity Puraskarala Pradhanotsavam Attahasanga Jarigindi. Andulo Mahila Abhyunate Lakshyanga Munduku Sagipotunna Vanitha TV ki Arudaina Gauravam Dakkindi. Jatiya Vedikapai Rendu Jatiya Puraskaralu Andukoni Murisipoyindi. Best Documentary and News Feature Vibhagallo Vanitha TV ki Puraskaralu Dakkayi. Camera Lighting La Madhya Karatala Dhvanulato Rajasthan International Center Auditorium Marumogindi. Vanitha TV Prasaran Chesina Women Garage Kadhananiki News Features Vibhagamlo Laadli Media 2023 Puraskaram Dakkindi. Hyderabad Nered Metlo Nivasamuntunna Vidya Nambirajan Aada Pillalaku Automobile Rangamlo Sekshana Istu Vari Jeevithalo Aardhika Velugu Limputunnaru. Madhura Nagarlo Adugu Pettagane Paramount Garage Kanipistundi. Intini Institute Ga Marchukunnaru Vidya Nambirajan. Garage Lopaliki Vellagane Mahilalu Car Yantrala Lopalu Sarichestu Untaru. కొందరు ఇంజనీరింగ్ విద్యార్థినులైతే కార్ల కంపెనీల విడిభాగాల గురించి లోతుగా అధ్యయనం చేస్తూ ఉంటారు. విద్య తండ్రి నంబిరాజన్ 1988లో పారామౌంట్ ఆటోబే సర్వీసెస్ గ్యారేజ్ ప్రారంభించారు. కొన్నేళ్లపాటు విజయవంతంగా దాన్ని నిర్వహించారు. తర్వాత ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తన కుమారులిద్దరు విదేశాల్లో స్థిరపడటంతో కూతురు విద్యా నంబిరాజన్కు గ్యారేజ్ బాధ్యతలు అప్పగించారు. అప్పటికే ఆమె ఎంబీఏ పూర్తి చేసి చెన్నైలో మార్కెటింగ్ సంస్థలో పనిచేస్తున్నారు. కారు నడపడం తప్ప దాని మరమ్మతుల విషయంలో కనీస పరిజ్ఞానం లేదు. కొత్త బాధ్యతలు అందుకున్న ఆమెకు మద్దతు ఇవ్వకపోగా చాలామంది తమ వల్ల కాదని నిరుత్సాహపరిచారు. వారికి తగిన సమాధానం చెప్పాలనుకుని మెకానిక్ విద్యను అభ్యసించారు. కొన్నాళ్లకు మెకానికల కుటుంబాల్లోని మహిళలకు గ్యారేజ్లోనే ఉపాధి కల్పించారు. గ్యారేజ్ నిర్వహణలో ఆమె పనితనం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. కాలానికి తగ్గట్టుగా గ్యారేజ్ను సాంకేతికంగా అభివృద్ధి చేశారు విద్య. ఇక్కడ అందిస్తున్న నాణ్యమైన సేవలకు ఐఎస్ఓ గుర్తింపుతో పాటు జర్మనీ డాక్ సర్టిఫికెట్ దక్కింది. విద్యా నంబిరాజన్ ప్రతిభకు మెచ్చి అత్యున్నత పురస్కారాలు వరించాయి. ఒక మహిళగా స్త్రీ సాధికారత కృషి చేస్తున్నారు. విద్యా గ్యారేజ్లో డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ చేస్తున్న ఎందరో యువతులకు మెళకువలు నేర్పిస్తున్నారు. విభిన్నమైన రంగాలు ఎంచుకుని మహిళా సాధికారత కృషి చేస్తున్న విద్యా నంబిరాజన్ ఆదర్శవంతమైన జీవితం లాడ్లీ మీడియా నిర్వాహకుల మన్నలను హత్తుకునేలా చేసింది. న్యూస్ ఫీచర్ విభాగంలో ఈ స్టోరీకి పురస్కారం దక్కింది. మోహన్ కదిలి ఫర్ ది టెలివిజన్ న్యూస్ ఫీచర్ మెకానిక్ రంగానని కూడా టెక్ గ్యాడ్ని అంటున్న మహితాలు ఫర్ వనిత టీవీ. ఇక స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విమెన్ ఇన్ సిఆర్పీఎఫ్ పేరుతో వనిత టీవీ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ఈ ప్రోగ్రాంకు లాడ్లీ మీడియా అవార్డు దక్కింది. మహిళలు దేశరక్షణకు తాము సైతం అంటున్నారు. గరిట పట్టడమే కాదు, గంతో విద్రోహ శక్తులను ఏరి పారేయగలమని నిరూపిస్తున్నారు. అందులో భాగంగానే బెంగళూరులో శిక్షణ పొందుతున్న సిఆర్పీఎఫ్ మహిళా బెటాలియన్ను వనిత టీవీ సందర్శించింది. దేశానికి సేవ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో కుటుంబ జీవితాన్ని పక్కన పెట్టి కఠోర శిక్షణలో రాటుదేలుతున్నారు. ఎన్నో సవాళ్లను అధిగమించి వెపన్ ట్రైనింగ్ లో మెళకువలు నేర్చుకుంటున్నారు. ఆ మహిళా సైనికుల ట్రైనింగ్, ఆహార నియమాలు, ఆటలు, ఇలా రోజువారీ సంగతులను స్వాతంత్ర దినోత్సవ వేళ వనిత టీవీ ప్రేక్షకుల కళ్ళ కట్టింది. విమెన్ ఇన్ సిఆర్పీఎఫ్ ప్రోగ్రామ్ను మెచ్చిన లాడ్లీ మీడియా నిర్వాహకులు పురస్కారంతో సత్కరించారు. On Vanitha TV for bringing forth the remarkable stories of women in Central Reserve Police Force. వనిత టీవీ ఎప్పుడూ మహిళల పక్షాన్ని నిలుస్తుంది. వనితల ఆదర్శవంతమైన జీవితాలను వెలుగులోకి తీసుకొస్తుంది. మరెందరికో మార్గదర్శకంగా నిలిచే కార్యక్రమాలను ప్రసారం చేస్తూ మీడియా రంగంలో తనకు తానే సాటని నిరూపించుకుంటోంది. వనిత టీవీకి జాతీయ స్థాయిలో రెండు లాడ్లీ మీడియా పురస్కారాలు దక్కడంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.